హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం చూస్తున్న ఈ వీడియో వచ్చేసి నంద్యాల నుంచి గిద్దులూరు వెళ్ళే రహదారి మధ్యలో ఉన్నటువంటి నల్లమల్ల అభయారణ్యంలో రెండు వందల యాభై ఫీట్ల ఎత్తులో కనపడే దిమ్మెలు ఒకనాటి రైల్వే ట్రాక్ అనమాట దీన్ని దురలబావి బ్రిడ్జి లేదా దురల బ్రిడ్జి ఉయ్యాల వంతెన అని పిలిచేవారు ఇది బ్రిటిష్ వాళ్ళు గోవా నుంచి మచిలీపట్నానికి సరుకులు రవాణా చేయడం కోసం ఒక రైల్వే ట్రాక్ సర్వే చేపట్టారు ఈ సర్వేలో భాగంగా నల్లమల్ల అభయారణ్యంలో ఉన్నటువంటి రెండు కొండల మధ్యలో ఉన్న లోయని సమాంతరం చేయడం కోసం ఒక బ్రిడ్జ్ని కట్టారు అదే బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జిని కట్టడం కోసం మూడు సంవత్సరాలు సమయం పట్టింది ఇక్కడే కూలీలు మూడు సంవత్సరాలు ఉండి ఈ పని పూర్తి చేశారు ఆ కూలీలు తాగడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఒక బావిని తవ్వించారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళని దొరలు అని పిలిచేవారు అనమాట వాళ్ళ చేత తవ్వబడిన బావిని దొరల బావి అని వాళ్ళ చేత నిర్మించబడ్డ ఈ నిర్మాణాన్ని దొరల బావి బ్రిడ్జి అని పిలిచేవారు అనమాట ఈ బ్రిడ్జి నిర్మాణం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మొదలుపెట్టగా పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మొట్టమొదటి రైలు ఈ మార్గం గుండా ప్రయాణించింది ఇది ఒక అద్భుతమైన కట్టడమే అని అనాలి ఎలాంటి యంత్రాల సహాయం లేకుండా కేవలం మనిషి మాత్రమే నిర్మించిన ఈ ఎత్తైన దిమ్మెలు ఒక అద్భుత కట్టడమే అని చెప్పాలి దీనికి ముందు ఒక వంతెన ఉండేది ఇనుప వంతెన దీనికి ఇనుము బ్రిటన్ నుంచి నల్లమల్ల అడవులకి రైలు మార్గం ద్వారా రవాణా చేసి అక్కడ ఈ నిర్మాణం చేపట్టారు ఈ బ్రిడ్జి సుమారుగా నూట పది సంవత్సరాలు సేవలు అందించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇక్కడ ఉన్నటువంటి ఈ సింగల్ ట్రాక్ని బ్రాడ్ ట్రాక్గా మార్చారు ఇక్కడ పక్కన కనపడుతున్నదే కొత్తగా నిర్మించిన ట్రాక్ అనమాట రెండు వందల యాభై అడుగుల ఎత్తులో అప్పుడు కట్టిన ఆ నిర్మాణం ఒక అద్భుతమైన కట్టడమే అని చెప్పాలి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జి నేడు కనపడదు ఇప్పుడు కనపడుతున్నదే కొత్తగా నిర్మించినటువంటి బ్రాడ్ ట్రాక్ దీన్ని బొగ్దా టన్నల్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు మధ్యలో ఈ సొరంగ మార్గాన్ని రైల్వే శాఖ వారు అన్నమాట ఇది కూడా పర్యాటకులు చూడడానికి ఎంతో ఉత్సాహపడతారు కిలోమీటర్ నర దూరంలో ఉన్నటువంటి ఈ సొరంగ మార్గాన్ని బొగ్దా టన్నల్ అని అంటారు రెండు కోట్ల యాభై లక్షల వ్యయంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు మధ్యలో ఈ కొత్త నిర్మాణాన్ని నిర్మించి ఆ పాత కట్టడాన్ని దాని ఇనుముని తుక్కు కింద అమ్మేశారు ఒకవేళ నేటికి ఆ కట్టడం ఉండి ఉంటే ఒక మంచి పర్యాటక కేంద్రంగా నేటితరం చూడ్డానికి వీలుగా ఉండేది ఇక్కడ కనపడుతుంది కొత్త టన్నల్ ఈ సురంగ మార్గం చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో నిర్మించారు ఇది చూపరులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది మనం చూసినట్లయితే నంద్యాల నంద్యాల నుంచి గిద్దులూరు వెళ్ళే రహదారి మధ్యలో ఉన్నటువంటి పచ్చర్లా జంగిల్ క్యాంప్ మరియు అందులో ఉన్నటువంటి కాటేజీలు వాటి వివరాలు పర్ డే రెంట్ దాని గురించి నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను అదేవిధంగా నా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్